హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చడి చేయబోతున్నాము అది కూడా టైటిల్ చూసే ఉంటారు కదా మా అత్తయ్య చేస్తున్నారు అనమాట నేను ఆల్రెడీ బీరకాయలు కట్ చేసి కడిగి నీట్గా పొట్టు తీసేసి కట్ చేసి పెట్టేసాను అన్నీ ఏం కావాలో ఎక్కడ ఏమున్నాయో దొరకవు కదా అనేసి ముందే రెడీగా పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మనం రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆ గిన్నెలో అది హీట్ అయిన తర్వాత మన కారానికి తగ్గ నేను హాఫ్ కిలో పిరకాయలు తీసుకున్నాను దానికి ఒక రెండు పిరికాయలు ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట అంటే మనం ఎంత కారం తింటామో అంత వేసుకోవాలి ఎండుమిర్చి మనకి దానికి క్వాంటిటీ అంటూ ఏం లేదు చూపిస్తున్నాను కదా వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఎండుమిర్చి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మాడిపోకూడదు కొంచెం మనకి ఫ్రై అయితే సరిపోతుంది దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవన్నీ మనకి ఫాస్ట్గా వేగిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఎండుమిర్చి మాత్రం మాడితే మనకి కలర్ చేంజ్ అవుతుంది చట్నీ దీంట్లో మనకి వాయిస్ చెప్పట్లేదు ఎందుకంటే పక్కన టీవీ పెట్టారనమాట టీవీ సౌండ్కి అలాగే మనకి అక్కడ చేసేటప్పుడు కొంచెం మనకి వీడియోస్లో కాపీ రేట్స్ పడతాయి కదా సౌండ్స్ వస్తాయి అనేసి అది మళ్ళీ అత్తకి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు అందుకనేసి ఇంకా వాయిస్ ఇస్తున్నాను అనమాట పక్క నుండి సౌండ్లు మనం చేసిన పక్కన పైన సౌండ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్ ఎందుకని నేను వాయిస్ లేకుండా ఎడిటింగ్ చేసేటప్పుడు తీసేసాను అనమాట అందుకనేసి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఆ పప్పులు మనకి ఎండుమిర్చి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసేసుకున్నాను బీరకాయ ముక్కలు వేసి ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకి ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అనమాట దాంట్లో మనం సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేది వచ్చేస్తుంది ఆ వాటర్ వల్ల ఆయిల్ లేకుండానే ముక్కలు ఉడికిపోతాయి పసుపు ఉప్పు వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మపండు సైజంత చింతపండు యాడ్ చేసుకోవాలి కొంచెం మనకి పచ్చళ్ళు కొంచెం లైట్గా పులుపు ఉంటేనే బాగుంటుంది ఒకవేళ పులుపు అనుకున్న వాళ్ళు కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు తీసే స్కిప్ చేసుకోవచ్చు అది మన ఇష్టం కాకపోతే కొంచెం వేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లోపు ఇది మనకి సాల్ట్ వేసిన తర్వాత వాటర్ వచ్చేసింది కదా ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఒకసారి చింతపండు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అది పులుపు మొత్తం విరిగిపోయేంత వరకు ఆ తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న ఎండిమిర్చి ఉంది కదా అది కూడా మిక్సీ వేసేసుకున్నాము పౌడర్లా చేసేసుకొని దీంట్లో ఉడికించి చల్లార్చుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇంక ఇదంతా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసాము ఇందాక ఎండిమిర్చి వేయించుకునేటప్పుడే ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటే అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు ఇలా బీరకాయ ముక్కలు ఎండుమిర్చి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మరి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు ఒకటి ఒక ఆను ఆఫ్ చేసేస్తే సరిపోతుంది టూ టైమ్స్ అలాగే పోపుకి శనగపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వెల్లుల్లిపాయలు అలాగే మేము ఏం వీడియో అప్లోడ్ చేయబోతున్నా మీరు ముందు తెలుసుకోవాలనుకుంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి విజిట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీవీ డాట్ ఇన్ లాగిన్ అవి చూసేసేయండి దాంట్లో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట లేక మనకి స్టవ్ ఆపిన తర్వాత కరివేపాకు వేసుకుందాం అంత హీట్ మీద వేస్తే మాడిపోతుంది అనమాట చూసారు కదా ఉడికిపోతూనే ఉంది దీంట్లో ఇప్పుడు ఇంగు యాడ్ చేసుకోవాలి కొంచెం పచ్చళ్ళలో ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది డైజెషన్ కూడా అవుతుంది పిల్లలకి కానీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మరీ తక్కువ ఉన్న వాళ్ళకి పప్పులో పచ్చడి తాలింపులో కంపల్సరీ ఇంగు యాడ్ చేసుకోవాలి ఇలా పోపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న చట్నీ వేసుకోవాలి మీకు కావాలంటే రోట్లో కూడా నూరుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం చాలా తక్కువ ఆయిల్ పడుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి తప్పకుండా ట్రై చేయండి పచ్చడి చేసినప్పుడు ఎయిట్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట నైట్ ఇంకా రైస్ పెట్టేసుకొని తినేసారనమాట మా టేస్ట్ చాలా బాగుంది కొంచెం సాల్ట్ తక్కువైంది మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత మీకు కావాలి అంటే వేసుకోవచ్చు ఎండుమిర్చి పట్టేటప్పుడు కూడా ఒక స్పూన్ యాడ్ చేసాము అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ముక్కల్లో వేసాము కదా కొంచెం చప్పగా అనిపించింది కాకపోతే కొంచెం తిక్కుగా కలుపుకుంటే సరిపోతుంది ఓకే తిన్నారనమాట ఇది ఈరోజు బీరకాయ పచ్చడి అంతే చేశారు టేస్ట్ చాలా బాగుందనేసి మా దీవెన్ బాబు కూడా బాగా నచ్చింది మీ నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి మిర్చితోటి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి